టెన్త్ రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు, దానికి గాను డిఫెమేషన్ కేసు ఇస్తారు. ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ వన్ విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం టెన్త్ రోజు అడ్జన్ అయ్యిందండి. అమల గారు ఫ్యామిలీ సపోర్ట్ కు వచ్చారు అంతేగాని షీఈ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో, ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. ఆన్ 10th ఇఫ్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఎ క్రిమినల్ కేస్ ఈస్ మేడ్ అవుట్, కోర్ట్ విల్ ఇష్యూ ఫస్ట్ నోటీస్, ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ ఇష్యూ చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫర్మేషన్ అండి, అది క్రిమినల్ డిఫర్మేషన్ కు కేసు వేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. ఇది క్రిమినల్ డిఫర్మేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫర్మేటరీ నేచర్ డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేస్తారు, పనిష్మెంట్ కోసం వేస్తారు. వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ ఇన్ నేచర్ డామేజింగ్ సంబడీస్ డామేజింగ్ ది కంప్లైనెంట్స్ రెప్యుటేషన్ ప్రూవ్ అయినట్టే కదండి. షీ డిడ్ నాట్ డిస్ప్యూట్ హర్ స్టేట్మెంట్, యాజ్ లాంగ్ షీ ఈస్ నాట్ డిస్ప్యూటింగ్ హర్ స్టేట్మెంట్ ఇట్ స్టాండ్ ప్రూవ్ టుడే యాజ్ ఆన్ టుడే. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవద్దు. దీనికి టెన్త్ రోజు అవుతుందండి, నెక్స్ట్ స్టెప్ 10th రోజు కోర్టులు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి అయితే నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన అనంతరం కూడా లాయర్ అశోక్ రెడ్డి నాగార్జున ఏ స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా వివరించారు. తన కుటుంబ పరువు నష్టం పోయింది, తన కుటుంబం పరువు పోయింది అంటూ కూడా నాగార్జున చెప్పుగా తెలుస్తోంది. కోర్టులో వీడియో ఫైల్ చేశారు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోర్టును నాగార్జున కోరినట్లుగా కూడా ఇటు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు. తమ కుటుంబ పరువు పోయిందని నాగార్జున కోర్టుకు వివరించినట్లుగా తెలుస్తోంది. కోర్టులో వీడియో ఫైల్ చేశారు, అలాగే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నాగార్జున కోర్టును కోరారు అంటూ కూడా ఇటు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు.